नमस्कार यलानी न्यूज को स्वागत प्रधानमंत्री नरेंद्र मोदी अदानी व्यवहार पै हिंडनबर्ग निवेदिक बहिर्गत कांग्रेस पार्टी राजन्न सिरिसिल्ला जिला अध्यक्ष आदि श्रीनिवास प्रश्न मार्चि 1వ तेदी నుండి రాజన్న సిరిసిల్లా జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రారంభంగానున్న రేవంత్ రెడ్డి హాల్సేహార్ జోడు యాత్రపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని గురువారం రోజున జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకోవడమే ముఖ్య ఎజెండాగా ముందుకు వెళ్తున్నాయని వీటికి అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో నిత్యావసర వస్తువుల ధరను విపరీతంగా పెంచుతున్నటువంటి వైనాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజలకు అండగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి భారతని ఏకం చేయాలని చెప్పనే ఆలోచన చేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని విభజించి పరిపాలించాలని చెప్పినటువంటి ఆలోచనతోటి మతాల పేరిట భాష ప్రయుక్త రాష్ట్రాల పేరిట చేస్తున్నటువంటి వైనాన్ని ఈరోజు ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం నిలదీసేటువంటి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు తీసుకున్నది. మీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు మోడీ ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది మీ ద్వారా అన్నమాట. ఈరోజు మోడీ గారు ఏ విధంగా ఈ దేశ సంపదను కొన్ని సంస్థలకు అప్పయెప్తున్నటువంటి వైనాన్ని ప్రధానంగా ఆదాని అనేటువంటి ఓ వ్యాపారవేత్త 2014లో 609వ స్థానంలో ధనవంతుల జాబితాలో ఉంటే ఇటీవల 2వ స్థానంలోకి ఎలా వచ్చాడు అంటే దానికి సమానం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం అంతా కూడా క్రోనిక్ క్యాపిటలిస్టులను పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని అంటే దేశ సంపదను దోచిపెడుతున్నటువంటి వైనాన్ని బహిరంగంగానే లూటి చేసి ఈ క్రోనీ క్యాపిటలిస్టులకు ఏ విధంగా అయితే ఈ సంపద దోచిపెడుతుందో ఈ వైనాన్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ప్రజల పక్షాన నిలదీస్తే జవాబు లేదు మోడీ గారి ద్వారా. మల్లికార్జున్ ఖర్గే గారు రాజ్యసభలో ప్రశ్నిస్తే బీజేపీ ప్రభుత్వ పక్షాన జవాబు లేదు. కానీ ప్రజల పక్షాన ఏదైతే దేశ సంపద లూటి అవుతుంది క్రోనీ క్యాపిటలిస్టులకు దేశ సంపదను అపయప్తురో చెప్పనే మాటల్ని పార్లమెంటు ప్రసంగం నుంచి రికార్డు నుంచి తొలగించి ఈరోజు ప్రజలకు తీరిని అన్యాయం చేసినటువంటి ఈ పార్లమెంటు వ్యవస్థకు సంబంధించినటువంటి దాన్ని కూడా అడగడానికి ఈరోజు మీ ప్రజల పక్షాన నిలబడడానికి ఈరోజు ప్రెస్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుందని చెప్తున్నాం. అంటే ఒకవైపు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట రికార్డు తొలగిస్తారు, దీనికి ఎలాంటి జవాబు కూడా ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితుల్లోనే ఈరోజు మీ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తున్నమాట. ప్రధానంగా ఒకే గ్రూప్ చెందినటువంటి సెల్ కంపెనీలకు ఈ దేశ సంపదను ఏ విధంగా అపయప్తున్నటువంటి మాటలు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పేటువంటి కార్యక్రమం తీసుకుంటున్న మాట చెప్తా ఉన్నాం. దాంతోపాటు స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్ల ధనాన్ని వెలికి తీసి ప్రతి పేదవాడి ఖాతాలో 15,20,000 రూపాయలు వేస్తామన్నటువంటి మాట మోడీ గారి మాట ఏమైందనే మాట కూడా ఈరోజు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంటే మీరు మన భారతదేశానికి వచ్చేటువంటి రాబడి ప్రధానంగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏదైతే మనం పన్ను రూపాయలు తీసుకున్నటువంటిది మరి వారి దగ్గర ఉంచేటువంటి వైనం దాన్ని కూడా ఈరోజు మీరు తప్పేటువంటి పరిస్థితి ఉంటే కూడా దానికి ఎందుకు సమానం చెప్పలేకపోతుంది, ఎందుకు 15,40,000 రూపాయలు ప్రతి పేదవాడి ఖాతాలు వేయలేదు చెప్పాలి, దానికి కూడా సమానం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. అసలు ఈ స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్ల ఖాతాదారుల ఎవరు వారి పేర్లు ఇప్పటివరకు ఎందుకు మీరు బయటపెట్టారన్న మాట కూడా 8.5 సంవత్సరాలు దాటింది ప్రభుత్వ అధికారులకు వచ్చి నల్ల ధనం స్విస్ బ్యాంకులో ఉన్నది దాని మీద తీసుకొస్తామన్నారు. తీసుకొచ్చింది పేదల ఖాతాలు వేసు దేవుడేరు, కానీ ఎవరి చేతిలో ఈ నల్లధనం ఉందని కూడా ఇప్పటివరకు కూడా మీరు చెప్పలేరంటే
వారిని మీరు దాస్తున్నట్టు కదనమాట. ప్రజలకి మీరు సమాన్ చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటిసారి ప్రధానమంత్రిగా గుజరాత్ నుంచి వెళ్ళేటప్పుడు ఆదాని గారి విమానంలో వెళ్ళినప్పుడే ప్రపంచ దేశాలలో వ్యాపారవేత్తలను వ్యాపారాలను ఈ దేశానికి రావాలని చెప్పని పరిశ్రమలు రావాలని చెప్పి పోయినప్పుడు కూడా వీరిని వెంటనే తీసుకుని వెళ్ళినటువంటి, లేదంటే ఆయా దేశాలు వీరు పర్యటన ఉన్నప్పుడు ఈ ఆదాన్నటువంటి ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త అక్కడ ఉండడానికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పు పడినప్పుడు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడాన్నే తప్పుడుది. ఈరోజు మేము నిలదీయడానికి కోసం ఈరోజు ప్రెస్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది అన్నమాట. సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఓవైపు దోస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు దోస్తా ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అంటాంది, మీరు జవాబు చెప్పనప్పటికీ, మీరు పార్లమెంట్లో దిగి రానప్పటికీ, పార్లమెంట్లో మీరు ప్రశ్నించినటువంటి రికార్డును తొలగించినప్పటికీ పోరాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం మీ బీజేపీ ప్రభుత్వాన్ని. ఎవరికైతే అండగా, ఆదానికి అండగా లక్షలాది కోట్ల రూపాయలు దోచిపెట్టినరో వాటిని తిరిగి దేశ సంపదకు తిరిగి ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, పోరాటం చేస్తుందన్నమాట. ఇప్పటికే మేము మన దేశంలో ప్రధాన ఓటరేవు 7ను ఈరోజు ఆదాన్ని కనిపెట్టారు. ఎలాంటి అనుభవం లేకుండా అనేక ఎయిర్పోర్టుల్ని, ముంబై లాంటి ఎయిర్పోర్టును కూడా